ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్న వారు రోజ్ దన్ అప్లికేషన్. మీ మొబైల్ ద్వారా పాకెట్ మనీని సంపాదించుకోవడానికి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా 25 రూపాయలు వచ్చేస్తాయి. మా రిఫరల్ కోడ్ తో డౌన్లోడ్ చేసుకుంటే మరో 25 రూపాయలు అధికంగా వచ్చేస్తాయి. ఆర్టికల్ చదవడం వలన, గేమ్స్ ఆడడం వలన పాకెట్ మనీని సొంతం చేసుకోగలరు. ఈజీగా డబ్బును పేటిఎం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. మరింకెందుకు ఆలస్యం? రోజ్ దన్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి. రా కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. కొద్దిగా అడల్ట్ కంటెంట్ కూడా తోడవడంతో రీసెంట్ టైమ్ లో అర్జున్ రెడ్డి, RX100 లాంటి సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. మరి ఆ రేంజ్ లో కాకపోయినా కానీ ఈసారి మాటల రూపంలో ఆ రేంజ్ ను తలపిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ఫలక్నామా దాస్. టీజర్ ట్రైలర్ లో మితిమించిన సన్నివేశాలేవి లేకపోయినా కానీ డైలాగ్స్ విషయంలో మితిమించడంతో సినిమాకు సోషల్ మీడియాలో అలాగే యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ తోనే సినిమా నేడు బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున సుమారు వరల్డ్ వైడ్ గా 600 లోపు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా, ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాలలో పెయిడ్ ప్రీమియర్ షోలను కూడా కంప్లీట్ చేసుకుంది. ఆ షోల నుండి వస్తున్న అఫీషియల్ టాక్ ప్రకారం సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, ఫలక్నామా ఏరియాలో అల్లరి చిల్లరగా తిరిగే యూత్ జీవితంలో సెటిల్ అవ్వడానికి మటన్ షాప్లను పెట్టుకుంటారు. బోనాల సమయంలో భారీ లాభాలను ఆర్జించవచ్చు అనుకుంటున్న సమయంలో అనుకోకుండా జరిగే గ్యాంగ్ వార్స్ తర్వాత అందరి లైఫ్ ఒక్కసారిగా టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత వీరి లైఫ్ ఎలా మలుపు తిరిగింది, తర్వాత కథ ఏం జరిగింది అన్నది ఓవరాల్ గా సినిమా స్టోరీ పాయింట్. పక్కా లోకల్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోనే దాదాపు షూటింగ్ జరగడంతో చాలా వరకు లోకల్ ఫీలింగ్ ను మొదటి నుండి చివరి వరకు కలిగించింది. ఇక డైలాగ్స్ కూడా తెలంగాణ యాక్సెంట్ లోనే ఉండటంతో ఓవరాల్ గా లోకల్ మాస్ మూవీగా అనిపిస్తుంది సినిమా ఆద్యంతం. కథ పరంగా మరీ పకడ్బందీ కథ లేకపోయినా కానీ ఆద్యంతం డైలాగ్ల విషయంలో కొన్నిసార్లు మితిమీరే డైలాగ్స్ వాడినప్పటికీ ఓవరాల్ గా సినిమా కథ ఎంగేజింగ్ గానే ఉంటుంది. లెంత్ కొద్దిగా ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది అప్పుడప్పుడు. అలాగే సినిమా కథను కూడా మరీ డ్రాగ్ చేస్తున్న ఫీలింగ్ అక్కడక్కడ కలుగుతుంది. పర్ఫార్మెన్స్ విషయంలో విశ్వక్ సేన్ తొలి సినిమా కన్నా 2వ సినిమా పరంగా అటు దర్శకుడిగా ఇటు నటుడిగా చాలా వరకు మెరుగైన ప్రదర్శనను కనబరిచి మెప్పించగా హీరోయిన్స్ ఇద్దరు యావరేజ్ గా అనిపించారని చెప్తున్నారు. సంగీతం కూడా సినిమా ఫీల్ కు తగ్గట్లు ఉన్నప్పటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయినా పాటలు మాత్రం జస్ట్ యావరేజ్ గా ఉన్నాయని, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా ఫస్ట్ హాఫ్ పకడ్బందీ కథతో ఆకట్టుకోగా సెకండ్ హాఫ్ స్లో డౌన్ అయిన ఫీలింగ్, కథ ట్రాక్ తప్పుతున్న ఫీలింగ్ అక్కడక్కడ కలిగి ఓవరాల్ గా సినిమా ప్రేక్షకుల మనసును పూర్తిగా గెలుచుకుందా లేదా అంటే మాత్రం గెలుచుకునే విధంగానే ఉందని అంటున్నారు పెయిడ్ ప్రీమియర్ షోలు, ఓవర్సీస్ ప్రీమియర్ షోలు చూసిన వారు. ఓవరాల్ గా సినిమా సింగిల్ లైన్ లో చెప్పాలంటే అబో యావరేజ్ టు హిట్ కి మధ్యలో ఉందని, కామన్ ఆడియన్స్ సినిమాను ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనే దానిపై సినిమా విజయ అవకాశాలు ఏ రేంజ్ లో ఉంటాయనేది తెలుస్తుందని వారు చెప్తున్నారు. మొత్తం మీద ఓవర్సీస్ ప్రీమియర్ షోల నుండి పెయిడ్ ప్రీమియర్ షోల నుండి సినిమాకు ఫైనల్ గా అబో యావరేజ్ టు హిట్ టాక్ మధ్యలో టాక్ ఉందని చెప్పవచ్చు. మరి ఈ టాక్ తో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా సంచలన కలెక్షన్లను వసూలు చేసే అవకాశం అయితే ఉందని చెప్పాలి. ఇక అఫీషియల్ గా రెగ్యులర్ షోల నుండి సినిమాకు ఎలాంటి టాక్ లభిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీరు పెయిడ్ ప్రీమియర్ షోలు, ఓవర్సీస్ ప్రీమియర్ షోలు చూసినట్లయితే సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.